Telangana Secretariat Udyogi Dharma Naik Mrutipai Inka Mystery Konasagutune Unde Snehitulato Basara Vellochaka Em Jarigindi Dharma Naik Venta Vellina Varevaru Intaki Idi Hatya Pramadama Anna Anumanalu Vyaktamavutunnayi Kutumba Sabhyulu Matram Dinni Hatyagane Bhavistunnaru Dinipai Ghatana Stalam Nunchi Marinni Vivaralu Ma Senior Correspondent Vishnu Andistaru Udyogi Dharma Naik Anmaspada Muti Sanchalanam Repindi Mukhyanga Medak Jilla Tekmal Mandala Venkatapur Shivaraloni Bhimla Tanda Samipamlo ee ghatana chodu chesukundi aithe ninna ఉదయం తెల్లవారుజామున ఘటన జరిగినట్టుగా గుర్తించారు. అయితే కారులో దహనమైన స్థితిలో పూర్తిగా సజీవ దహనమైన స్థితిలో దొరికిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది అనుమానాస్పదంగా మారేది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఘటన ప్రాంతం స్థలంలోనే మనం ఎక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కడైతుందో ఘటన కారు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కారు సంబంధించిన ఆనవాళ్ళు పూర్తిగా లేకుండా పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి. అయితే ఈ పక్కన బిందా తండాకు వెళ్ళే మార్గంలో ఒకటి చెరువు కట్ట ఉంది. చెరువు కట్ట పై నుంచి పూర్తిగా కిందకు వచ్చి పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే చెరువు కట్ట చాలా హైట్లో ఉన్న నేపథ్యంలో నేరుగా వచ్చి కింద పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే చెరువు కట్ట నుంచి నిటారుగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బోల్తా పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బోల్తా పడ్డ ఆనవాళ్ళు ఏం కనిపించట్లేదు. కారు సరిగ్గా పార్కింగ్ చేసినట్టుగా మనం బయట ఇలా రోడ్ పైన పార్కింగ్ చేస్తాం. పార్కింగ్ చేసినట్టుగా వచ్చి నేరుగా అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ సంబంధించిన వాటర్ సప్లైకి సంబంధించిన పైపును గుద్దడం జరిగింది. అయితే డోరు ఈ కారు సంబంధించిన ఒకే ఒక డోరు స్టీరింగ్ వైపు ఏదైతే డ్రైవర్ సీట్ వైపు ఉన్నారో డ్రైవర్ సీట్లోనే ప్రస్తుతం ధర్మానాయకు లభించిన పరిస్థితి మృతదేహం లభించింది. అయితే ఆ సీటు ఒకటి మాత్రమే తెరిచి ఉంది. పూర్తిగా ఇక్కడ దగ్ధమైన పరిస్థితి. అయితే దీంతో పాటుగా అసలు ఇది ప్రమాదం జరిగిందా లేదంటే ఎవరైనా అటు చేసి ఇక్కడ పెట్టారా అన్నది మాత్రం ఇంకా అనుమానాస్పదంగా మారింది. అయితే ధర్మానాయకు 5వ తేదీన హైదరాబాద్ నుండి హైదరాబాద్లోని సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న ధర్మానాయకు ఈ ప్రాంతానికి 5వ తేదీన రావడం జరిగింది. 5వ 6వ ఇక్కడ ఉండి 8వ తేదీన మాత్రం తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి చెరుగుంటకు వెళ్ళారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత తను బాసరా వెళ్తున్నాను, అసలు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, రాత్రి వస్తాను కష్టంగా అని తన సోదరు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి. అయితే రెడ్డిపల్లి సంబంధించి రెడ్డిపల్లి వరకు వెళ్ళిన తర్వాత చేగుంట దగ్గర మండలం రెడ్డిపల్లి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూడా పోసుకున్నట్టుగా ఇక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి బాసరాకు వెళ్ళినట్టుగా కూడా ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. అయితే తెలుగు ప్రయాణంలో రాత్రి అర్ధరాత్రి 11:40 ప్రాంతంలో గ్రామానికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. గ్రామానికి సంబంధించిన సీసీ కెమెరా రికార్డు చూసినట్టయితే 11:40 ప్రాంతంలో అక్కడి నుంచి తండా వైపు వస్తున్నట్టుగా ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే కారులో ఎవరెవరు ఉన్నారన్న విషయం మాత్రం తెలియలేదు. ఇక్కడికి వచ్చాక మాత్రం అది తెల్లారు లేచేసరికి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా గుర్తించారు. అయితే ఘటనలో ఇక్కడ బ్యాగ్ పడి ఉండడం, దాంతోపాటు కారు చూసిన వెంటనే ఇది ధర్మానాయకు మృతి చెందినట్టుగా గుర్తించారు. అసలు దీని సమీపంలోనే పెట్రోల్ డబ్బాలు కూడా లభించిన నేపథ్యంలో అసలు ఎవరైనా అతి చేసి దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న అంశం మాత్రం కాస్త సస్పెక్ట్గా ఉంది. దీంతోపాటుగా ఈ ప్రాంతంలో పోలీసులు అయితే నిన్న వచ్చి భార్య పోస్ట్మార్టం తరలించారు. నేపథ్యంలో ఇక్కడ ఫోరెన్సిక్ నిబంధన సిబ్బంది కూడా వచ్చి దానికి సంబంధించిన ఆధారం కూడా సేకరించిన పరిస్థితి అది కనిపిస్తుంది. చెరుకట్టపై నుంచి వెళ్తున్న క్రమంలో కారు ఏమైనా అదుపు తప్పిందా లేదంటే ఎవరైనా హత్య చేశారన్న అంశం మాత్రం ఇంకా తేలాల్సింది. దీనిపై పోలీసులు అయితే పరిశోధన చేస్తున్నారు. కనపడుతున్న విష్ణు టీవీ5.